హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. సో చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా మన వీడియోస్కి. ఏది మనం టాటా నగర్ పోయి ఆ BA6 phase 2 వెహికల్స్ రివ్యూ చేసుడు, అది ఇది అయిపోయాక కూడా చాలా లేట్ అయితే అయింది కదా. సో లేట్ కావాలని అయితే రాలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం వరుసగా మన బండి 4వసారి అంటే 4 సార్లు టాటాకి రెగ్యులర్గా వేసుకున్నాం అనమాట చేపల్లోడు. సో రొటీన్గా అవుతుంది కదా కంటెంట్ అని చెప్పేసి నేనైతే అట్లా పెట్టలేదు అనమాట. మనం వేరే రూట్కి పోయినప్పుడే పెడదాం ఇది ఎందుకు అని చెప్పేసి అయితే నేనైతే పెట్టలేదు. సో మనం టాటా నగర్ పోయే ముందు మనం గన్నవరానికి అయితే వేసుకొచ్చినాం కదా. ఈ మధ్యలో మళ్ళా గన్నవరం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో మన శంషాబాద్ దగ్గరికి మళ్ళీ 3వ ట్రిప్ వచ్చేసి గన్నవరం, మళ్ళీ ఇది 4వ ట్రిప్. సో మళ్ళీ హైదరాబాద్కి కోకాపేటకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు బాపైతే ఇంటి దగ్గరనే రెస్ట్ తీసుకుంటున్నాడు, నేనైతే వెళ్తున్నా అనమాట సింగిల్గా. సింగిల్గా అంటే మా బామ్మడి తెచ్చిండు, మీ ఇద్దరం అయితే వెళ్తున్నాం. సో మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఇప్పుడు మన ఇప్పుడు మా ఇంటికి అయితే మా ఇంటి దగ్గరనే అయితే ఉంది బండి. మనం వచ్చేసి తొర్రూరు నుండి తిరుమలగిరి, వలిగొండ, చౌటుప్పల్ డైరెక్ట్ ORR ఎక్కేసి డైరెక్ట్ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, సో అక్కడనైతే దిగేసి మన అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలన్నమాట. సో మీరు వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే మన వీడియో ఎక్కువ మందికి అయితే రికమెండేషన్ ద్వారా వెళ్తుంది, సో రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీ అందరికి నేను చేసే రిక్వెస్ట్ అయితే ఇది ఒకటి. ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం చేసే వీడియోస్ ఇలాంటి కంటెంట్ మీకు నేను అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ చేసి లోకల్ వరంగల్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నా, ఎందుకంటే ఒక ఎగ్జామ్ ఉన్నది అది దగ్గరకు వస్తుంది, కనీసం బుక్ అన్న పట్టుకోవద్దు, ఒక 4 పేజీలన్నా చదువుకోవాలి కదా. సో దానికోసం అయితే మళ్ళీ ఇక్కడ నుండి దగ్గర పట్లనే చూసుకొని మళ్ళీ అటు వెళ్ళిపోయి మళ్ళీ అటు నుండి అటు అయితే ఇంటికి వెళ్ళిపోదా. సో July 1st తర్వాత నుండి మళ్ళీ రెగ్యులర్ కంటెంట్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి కోకాపేటకి, జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం. మనం మార్నింగ్ 3:30 వరకు అయితే వచ్చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 5:30 అయితే అవుతుంది. ఒక 2 అవర్స్ అయితే అట్లా పండుకుందాం అని అయితే పండుకున్నాం, కానీ ఇక్కడ దోమలు అయితే మనని అయితే పండుకొని వెళ్ళదు. మనకు ఆల్రెడీ అన్లోడింగ్ పాయింట్ ఇదన్నమాట బ్యాక్ సైడ్ది, ఆల్రెడీ గేట్ కూడా ఓపెన్ చేసారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో గేట్ అయితే ఓపెన్ చేసారు, నాగార్జున స్టీల్ అని చెప్పేసి ఇక్కడ మనకు యార్డ్ అన్నమాట ఇది. అసలు మెయిన్ థింగ్ అయితే మనకు ముత్యం స్టీల్ ప్రొడక్ట్స్ దగ్గరనైతే అన్లోడ్ కావాలి, సో ఇది కూడా వాళ్ళదేనంట. సో ఇక్కడికి రమ్మంటే మనం కోకాపేటకు అయితే వచ్చినాం. వాస్తవానికి అయితే మన శంషాబాద్ దగ్గరనే అన్లోడ్ అయితే అవ్వాలి, కాకపోతే వాళ్ళు ఇక్కడికి పిలిచిర్రు కాబట్టి మనం కోకాపేట వరకు అయితే వచ్చినాం అనమాట.
వాళ్ళు ఏ టైంకి వస్తారు ఏ టైంకి పిలుస్తారో చూసి అన్లోడింగ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మనం తీసుకొచ్చిన పైపులతోటి ఈ విధంగా మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్వి, మనకు కన్స్ట్రక్షన్లో ఇంతకుముందు సెంటరింగ్ కోసం అయితే మనం కైటేలు వాడేది, ఇప్పుడైతే ఇప్పుడు ఐరన్ పైపులు అయితే వాడుతున్నారు కదా. సో ఈ ఐటెం అయితే రెడీ అవుతుంది అన్నమాట మనం తీసుకొచ్చిన పైపులతోటి. సో ఇక్కడనే మన అన్లోడింగ్ కాటా దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకు 9 తర్వాత మన కాటా అయితే పెట్టించి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే అన్నారు. మరి మొత్తం ఒక దగ్గరనే అన్లోడ్ అవుతుందా ఇదే ప్లేస్లో, లేకపోతే మళ్ళా గోడౌన్కి పంపిస్తారా అనేది అయితే తెలియదు. సో చూద్దాం మరి ఎట్లుంటుందో. వాళ్ళు వచ్చాక మననైతే ఇక్కడ కాటా పెట్టేసుకొని ఇందులో అన్లోడింగ్. 9 వస్తామన్న మనుషులు మనకైతే 10:30 అయితే వచ్చేసారు అన్నమాట. సో మనం రివర్స్లో వెళ్ళి కాటా అయితే పెట్టించేసినాం. సో కాటా పెట్టించుకొని ఇప్పుడు మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. అన్లోడింగ్ పాయింట్ ఎంట్రన్స్లో మాత్రం కొంచెం పిల్లబొడ్డుకు తలిగేటట్టే కరెంటు వేర్లు అయితే ఉన్నాయి, కొంచెం చూసుకొని అయితే నిమ్మలంగా వెళ్ళిపోవాలి. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదా, లోపలికి వెళ్ళాగానే మన బండి ఏమంటే అన్లోడ్ అయితే ఇవ్వచ్చు, ఒక గంట అర్ధగంట గంటలో అన్లోడ్ అయితే ఇవ్వచ్చు. బండి చిన్న ఇక్కడనే ఎక్కడైనా పార్కింగ్ పెట్టి మా అన్న వాళ్ళ రూమ్ అయితే ఇక్కడనే ఉంటుంది. సో వెళ్దామని అయితే అనుకున్నా, కాకపోతే మనం అనుకున్న ప్లాన్ మొత్తం బూడిద పోసిన పన్నీర్ అయితే అయిందనమాట. ఎందుకంటే మనం 10 బండి లోపల పెడితే మనకు అన్లోడ్ చేసేవాళ్ళు 7 అట్లా వచ్చారన్నమాట. సో మనకి ఐరన్ పైపులు కాబట్టి మనకు ఎక్కువ వెయిట్ అయితే ఉంటాయి, కాబట్టి మనుషులు కాదు చేసేది, డైరెక్ట్ హైడ్రా అయితే తీసుకొచ్చేది, క్రేన్ అంటాం కదా మనం. సో క్రేన్ అయితే తీసుకొచ్చి అన్లోడింగ్ చేపిస్తామని అయితే అన్నారు. సో మరి దానికోసం వెంటనే వస్తుంది కావచ్చు అన్నట్లయితే ఆగినాం, కాకపోతే అది ఒకమానంగా అయితే రాలేదు. నైట్ ఎప్పుడో 8 ఆ టైంకి అయితే వచ్చింది. అది వచ్చేసరికి నాకు లోడ్ కూడా ఫిక్స్ అయింది అన్నమాట వరంగల్కి. వరంగల్కి లోడ్ వచ్చేసి ప్లైవుడ్ లోడ్ అయితే ఆల్రెడీ సెటిల్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ అన్లోడ్ అవ్వడం ఆలస్యం, మనం లోడింగ్కి అయితే వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇక్కడ మధ్యాహ్నమే అన్లోడ్ అయిపోయి ఉంటే మనకు డైరెక్ట్ ఇదే రోజు లోడ్ అయితే అయ్యేది, కాకపోతే ఏం చేసాం దురదృష్టం ఇక్కడ అన్లోడ్ అయ్యేసరికి మాకు 9 అయితే అయింది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా ముందు పైపు, అది కరెంటు పైపే. ఆ పైపు అయితే అడ్డం ఉన్నది మనకు లోపలికి వెళ్ళడానికి, కొంచెం పైకి పట్టుకోరంటే ఏం కదా రాని అన్నారు. తెగితే తెగింది వాళ్ళేగా పిలిచిందని చెప్పేసి అప్పుడే లోపలికి అయితే వెళ్ళిపోయినా, పక్కకు పార్కింగ్ అయితే చేసుకొని పెట్టుకోమన్నారు. వాళ్ళు చెప్పడం కూడా క్రేన్ అయితే వెంటనే వస్తుంది, తొందర పట్టా అయితే ఇప్పేసుకొని రెడీగా ఉండండి అన్లోడింగ్ కోసం అని అయితే అన్నారు. సో మనమైతే ఫాస్ట్గా పట్టా అయితే ఇప్పేస్తున్నాం. మనకు ఐరన్ లోడ్ కాబట్టి కేవలం బాడీ లెవెలే వస్తుంది కాబట్టి తాడు జస్ట్ నార్మల్గా అట్లా కడతారు, అంత టైట్గా ఉండదు. జస్ట్ మన సింగిల్ పర్సనే పట్టా ఇట్లా మొత్తం ఇప్పవచ్చు. మన పట్టా కూడా ప్లాస్టిక్ పట్టానే, ఇది అంత వెయిట్ కూడా ఉండదు. ఒక పర్సన్ సింపుల్గా మార్చేసుకొని పైన లారీ మొత్తం క్యాబిన్ మీదనే అయితే వేసుకోవచ్చు. కాకపోతే మన పట్ట అయితే మధ్యలో అందులో అయితే ఇరిగింది, అంటే మనం జర్నీలో వచ్చేటప్పుడు ఆ లోపల వేసిన లోడ్ అటు ఇటు జరుగుతుంది కదా. సో ఆ జరగడం మూలాన మనకు ఆ పక్కన ఐరన్ పైపుల సందులను అయితే మన పట్ట అయితే ఇరిగింది. సో ఇప్పుడు అన్లోడ్ అయ్యేంత వరకు మన పట్ట అయితే బయటికి రాదు. నేనేమనుకున్నా మంచిగా పట్టా గిట్ట మొత్తం అచ్చేసుకొని అన్ని పైన వేసుకొని మంచిగా లోపల సపరేట్ పడుకుందాం అని అయితే అనుకున్నా, కాకపోతే మన పరిస్థితి అయితే ఇట్లా అయిపోయింది అన్నమాట. మంచిగా పైన మొత్తం మార్చేసుకొని క్యాబిన్ మీద వేసుకుందాం అనుకుంటే, సో మనకి ఇక్కడ మధ్యలో అయితే పట్ట లోపలన అయితే ఇరిగింది, ఎంత లాగినా రావట్లేదు. మరీ గట్టిగా లాగితే పట్ట చనిపోతుంది అని చెప్పేసి మనం పట్ట అయితే మొత్తం కింద అయితే వేసుకుంటున్నాం, ఎందుకంటే అన్లోడింగ్ చేసే దగ్గర అడ్డం రావద్దు కదా. సో మన పట్ట అయితే మొత్తం కిందికి అయితే వేసుకుంటున్నాం. మనకి అన్లోడ్ అయినాకనే చిన్న మార్చేసుకుందాం, ఇక చేసేది ఏం లేదని చెప్పేసి. సో ఇవే పైపులు మనకు టాటా స్టీల్ నుండి, జంషెడ్పూర్ టాటా నగర్ నుండి అయితే వచ్చినాయి, ఐఎస్ఐ మార్క్ ఉన్న స్టీల్ పైపులు. సో ఈ పైపులు వచ్చేసి మనకు సెంటరింగ్ కోసం అయితే యూజ్ అయితే చేస్తారు. సో వీటిని మళ్ళా ఇక్కడికి వచ్చిన పైపులను మళ్ళీ వాళ్ళ సైజుకు తగ్గట్టు కట్ చేసుకొని మనకు సెంటరింగ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే తయారు చేస్తారు. సో మన పట్ట అయితే ఇరికింది ఇక్కడనే, ఎందుకంటే ఈ పైపులు అనేది మనకు ఒక సైడ్ అయితే జరిగినాయి. సో పట్టాలు గిట్టాలు అయితే అన్ని అయితే ఇప్పేసుకున్నాం, మనకి ఇప్పుడు ఏ పని అయితే లేదు.
అంటే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు కానీ అనేరు, ఎందుకంటే ఆల్రెడీ మన దాంట్లో వీడియోలు అన్ని అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోనే మళ్ళీ రేపు నేను ఎడిట్ చేయాలి, ఇవాళ నైట్ ఇవాళ మొత్తం వీడియోస్ కంప్లీట్ చేసి, అంటే వీడియో షూటింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ నైట్ ఎడిట్ చేయాలి. ఇవాళ నైట్ ఎట్లా నిద్రలేదు కాబట్టి, అంటే నిన్న నైట్ ఎట్లా నిద్రలేదు కాబట్టి ఈరోజు రాత్రి అయితే కంపల్సరీ వంట. ఎట్లా మనం ఇక్కడ నుండి లోడింగ్ పాయింట్కి అయితే నైట్ 11 బయలుదేరుతాం. సో మనకు ఇప్పుడు అన్లోడింగ్ కూడా క్రేన్ రావాలి, ఇంకా అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే టిఫిన్ చేస్తున్నాం. మా బామ్మడి గారు ఆల్రెడీ పొద్దున్న లాగిచ్చిండు, నేను ఇక అన్ని పనులు అయిపోయినా కదా తిన్నాం అన్నట్టు ఆగిన. సో మధ్యాహ్నానికి భూమి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే గ్యాస్ అయిపోయింది. ఇప్పుడే పెట్టి చూసిన, అసలు ఇప్పుడే అన్నం అనే పెట్టి చూసిన, గ్యాస్ అయితే అయిపోయింది. ఇక మనకు బయట నుండి మన అదృష్టం కొద్దీ మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో మన జొమాటోలు స్విగ్గీలు గిగ్గీలు బొచ్చడి ఉన్నాయి, మనకి ఎల్లనైనా మనం ఆర్డర్ చేసుకొని తినవచ్చు. అదే ఎక్కడైనా వేరే ఊర్ల పల్లెటూర్లలో ఇట్లా ఉంటే మాత్రం పని కథమేవు. గ్యాస్ అయితే అయిపోయింది, ఇక టైం 10:30 అవుతుంది, మధ్యాహ్నం అవ్వడానికి ఎక్కువ సేపు ఏం లేదు. ఇదిని అరిగేలోపు మళ్ళీ అది బుక్ చేసుకుందాం. సో క్రేన్ అయితే వస్తుందంట మనకు అన్లోడింగ్ చేయడానికి. సో అది వచ్చే అంతవరకు వెయిట్ చేసి, మనకి ఎట్లా ఇప్పుడు నైట్ వరకు అయితే ఏం పని లేదు, సాయంత్రం వచ్చి చిన్న దింపుకున్నా మనకు పర్లేదు, అప్పుడే ఇట్లా బండ్లో పండుకున్నాడు మనం చేసేది. ఇప్పుడు క్రేన్ వచ్చి అన్లోడ్ చేస్తే మనం జస్ట్ మళ్ళీ బయటికి పోయి వేబిడ్జిలో కాటా పెట్టుకొని మన బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ వాళ్ళకి ఇచ్చేసి రిసీవ్డ్ అయితే ఇస్తారనమాట. అంటే మనకు 6,000 అయితే బ్యాలెన్స్ ఆపుతారు. ఇప్పుడు ఈ రిసీవ్డ్ మళ్ళీ మన టాటా నగర్ జంక్షన్కు వాళ్ళకు పంపిస్తే మళ్ళీ మనకు వచ్చే మిగిలిన 6,000 అని ఆపిన 6,000 అనేది మన అకౌంట్లోకి అయితే వస్తాయన్నమాట. ఈ లోడ్ కిరే వచ్చేసి 50,000 అయితే ఉంది, 55,000 దాకా దారి ఖర్చులు కూడా ఉంటాయి. 20,000 మనకు టోల్ గేట్లు అయితే 22,000 దాకా అయితే అప్ అండ్ అవును. సో అదైతే ఆలోచించాలి, ఎందుకంటే మనకు పోయేటప్పుడు చేపల కిరే అయితే ఎక్కువ ఉంటుంది, చేపల కిరే 1,00,000 వరకు అయితే ఉంటుంది, డౌన్ కిరే వచ్చేసి 50,000 అట్లా ఉంటుంది అన్నమాట. సో మనకు చేపల కిరే వచ్చింది మొత్తం అప్ అండ్ డౌన్ ఖర్చులు గిర్చులు డీజిల్ మొత్తం పోను. మనకు ఇప్పుడు రిటర్న్ వస్తాం కదా, ఈ రిటర్న్ వచ్చే కిరే అయితే మనకు 50,000 వచ్చినాయి అనుకోండి, 40,000 దాకా అయితే మిగిలొచ్చు ఒక ట్రిప్పుకు. మనకు నెలకు కొంచెం లోడింగ్ ఫాస్ట్గా అయింది అనుకోండి, మనకు ఒక నెలకు 3 ట్రిప్లు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం లేట్ అయితే 2.5 అట్లా పడతాయి, కాకపోతే నెలకు ఎట్లేదన్నా ఒక 70,000 అట్లా ఉంటుంది అన్నమాట మనకు వచ్చేది. 70,000 అంటే ఆ 70,000 మళ్ళీ సంకలేసుకొని ఉరుకుడే ఉండదు, మళ్ళీ మెయింటెనెన్స్ అన్ని చూసుకోవాలి ఆ 70,000లోనే. ఈ విషయాలు అయితే ఉంటాయన్నమాట. సో క్రేన్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాం. క్రేన్ వచ్చినాక అన్లోడింగ్ ప్రాసెస్, అంటే అన్లోడింగ్ ఏముండదు మనకు, ఎన్ని కట్టలు దగ్గర దగ్గర 12 కట్టలే ఉంటాయి. డైరెక్ట్ ఒక్కొక్కటి తీసి అటు పక్కకు పడేసి గంటన్నరలో అన్లోడింగ్ మొత్తం చేసేసి వెళ్ళిపోతారు. మనకు అది వచ్చుడే బ్యాగీ, అది వస్తే ఏమంటే అన్లోడ్ అయితే అయిపోద్ది. సో అన్లోడ్ అయ్యాక మనం లోడింగ్ కోసం అయితే వెతికే ప్రయత్నం అయితే చేద్దాం. మన డైరీ అయితే ఉంది, మన డైరీలో మొత్తం ఇక్కడ హైదరాబాద్ నెంబర్లు ఆఫీస్ నెంబర్స్ అయితే ఉన్నాయి, వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి మనకు సూట్ అయ్యే లోడ్ అయితే చూసుకొని అయితే లోడింగ్కి వెళ్ళిపోదాం. చూడు అదేనా, ఫోన్ చేస్తాను. హలో బ్రదర్, మీ బ్యాక్ సైడ్ లారీ ఉన్నా చూడండి. సో జొమాటోలను అయితే మనం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మనం ఈ అడ్రస్ అయితే డైరెక్ట్ ఆయన ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో మనది లారీ అని చెప్పేసి మళ్ళీ ఆయన ఫోన్ చేసినప్పుడు చెప్తే మన కోసం అయితే వస్తున్నాడు. సో థ్యాంక్స్ చెప్పముందుకే అసలు బుర్ర బుర్ర ఉరుకుతూనే ఉన్నాడు, ఫుడ్ ఇచ్చిండు కదా ఆగడలేదు, ఉరుకుతూనే ఉన్నాడు బ్రదరు, ముఖం కూడా చూపించాలి అసలు. సో బిర్యానీ అయితే తెచ్చుకున్నాం ప్రజెంట్ అయితే, ఎందుకంటే మీల్స్ చూస్తే ఎక్కడ కూడా అంత ఎఫెక్టివ్ ఏమి అనిపించలేదు. సో అందుకే బిర్యానీ అయితే తెచ్చుకున్నాం. మండుతా అండి, అది మండుతుంది ఇక తిను. థ్యాంక్ యూ బ్రో. టెంపర్ అది కవరేనే, ఎండాకాలం బిర్యానీ ఆర్డరు, మీల్స్ చూస్తే ఏది కూడా అంటే టైం పట్టేటట్టుంది. ఒక 4 hours వచ్చి మనకు 50 minutes అని చూపిస్తుంది. వెజిటేరియన్ మీల్స్ ఆర్డర్ చేసుకుందామంటే ఇదైతే పక్కనే ఉన్నది హోటలు. సో అందుకనే ఇక బిర్యానీయే తిందాం, ఒకరోకి ఎండ ఒకరోకి బిర్యానీ మంచిగానే ఉంటుంది పాటు. ఏనా బొమ్మడిది మావాడు ఆకలి ఆకలి అంటాను పాపం. ఎందుకు మళ్ళీ అయ్యి గడుగుడు కానీ అయితే డైరెక్ట్
ఏం చేయదు ఈ పొట్లాలన్నీ ఉల్లిగడ్డ. ఏ సాంపు. సో ఇది మనకు నాగార్జున స్టీల్ ప్రొడక్ట్స్, కోకాపేట ఎగ్జిట్ నెంబర్ 1 ఉంటుంది కదా ఓఆర్ఆర్కి, సో అక్కడనే ఉంటుంది అన్నమాట దీని లొకేషన్ అయితే. ఇక్కడ మనకు ఐరన్ బార్స్ అంటే మన కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని వస్తువులు అయితే మనకు ఇక్కడనైతే లభిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు భారతీ సిమెంట్ అని ఉంది కదా, సో అందులో సిమెంట్ బస్తాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మన కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని రకాల రాడ్స్ అయితే మనకు, అన్ని ఎంఎంస్కి సంబంధించిన రాడ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ముందు ఉన్న షెడ్ కూడా వీళ్ళదే అన్నమాట. అందులో వచ్చేసి మనకు సెంటరింగ్ కోసం మనకు స్లాబ్ పోసేటప్పుడు అయితే యూజ్ చేస్తాం కదా, సో అలా ఆ ఐటమ్స్ అయితే మనకు రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఆల్ టైప్ ఆఫ్ ఐరన్ బార్స్ అయితే ఇక్కడ లభ్యమైతే అవుతాయి. అండ్ ఇక్కడ పొద్దుకు దగ్గర ఒక 20-30 కార్లు అయితే వచ్చాయి. మేము ఉన్నప్పుడే దగ్గర ఒక 50 కార్లు అయితే వచ్చినాయి లోపలికి. అంటే ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ పర్చేజ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు అన్నమాట. సో మనం ఇప్పుడు టాటా నుండి మన వెహికల్ అయితే తీసుకొచ్చినాం కదా ఐరన్ పైపులు, సో అలాంటి వెహికల్స్ మినిమం 3 డేస్కి ఒకటైతే ఇక్కడ అన్లోడ్ అయితే అన్నమాట. ఎందుకంటే వాళ్ళని అయితే కనుక్కొని అయితే చూసినా మినిమం 3 డేస్కి ఒక లారీ అయితే మనకు అవి అన్లోడ్ అయితే మనకి ఈ రాడ్స్ వచ్చేసి మనకు ట్రైలర్ వెహికల్స్లో అయితే వస్తున్నాయి. ఆల్రెడీ 2 బండ్లు వచ్చేసి అయితే అన్లోడ్ అయిపోయి వెళ్ళిపోయాయి. ఆ బండ్లు అన్లోడ్ అవ్వడం ఆలస్యం, మళ్ళీ వేరే వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతూనే ఉన్నారు. సో అంత బిజీగా అయితే ఇక్కడ వ్యాపారం అయితే సాగుతుంది. సో ఇక్కడ మనకు అందులో సెంటరింగ్కి సంబంధించిన దాన్ని ఇప్పుడు మనం తీసుకొచ్చిన పైపులు కట్ చేసి మళ్ళీ సెంటరింగ్కి సంబంధించింది అయితే తయారు చేస్తున్నారు కదా. సో అవి తయారు చేయడానికి అయితే ఇక్కడ వర్కర్స్ అయితే ఉన్నారు. ఆ వర్కర్స్ 24/7 ఇక్కడనే వర్క్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రూమ్స్ కూడా మనకు ఏర్పాటు చేశారన్నమాట. సో మన వెహికల్ అయితే ఇక్కడ మన ముందైతే ఆగేసి ఉంది. మనం పొద్దున 3 అయితే ఇక్కడికి అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2:30 దాటిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మన బండి లాంటి దాంట్లోనే ఇంతకుముందు వచ్చిన పైప్స్ అన్నమాట ఇవి. సో ఇప్పుడు మన వెహికల్లో ఉన్న పైప్స్ కూడా సేమ్ ఇవే సైజెస్. సో ఈ పైపులను తీసుకుపోయి కట్ చేసి మనకు సెంటరింగ్కి సంబంధించింది అయితే తయారు చేస్తారన్నమాట. సో ఒకసారి లోపలికి కూడా వెళ్దాం, లోపల ఎట్లా తయారు చేస్తారు ఏంది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫైనల్లీ పొద్దుగాల 3:30 వస్తే మనకు రాత్రి 7:30 క్రేన్ అయితే వస్తుంది అన్లోడ్ చేయడానికి. 1 గంట పడుతుంది అన్లోడ్ అయ్యేసరికి. వేసుకో సంపుతూనే ఉంటాడు కావచ్చు, ఇక డైరెక్ట్ పెడతాను బండి. సో మొత్తానికి ఈ వెహికల్ని చూడగానే మనకైతే ప్రశాంతంగానే అయితే అనిపించింది. సో అన్లోడింగ్కి వీలుగా ఉండేటట్టు మనం వెహికల్ని అయితే పొజిషన్లో పెట్టామని అయితే చెప్పారు. సో అందుకోసం మనం పట్ట అయితే ఇటు సైడ్కి వేసినాం కదా, అవి టైర్ కింద పడితే మళ్ళీ పర్రన జిగుతుంది అని చెప్పేసి దాన్ని అయితే మంచిగా సెట్ అయితే చేసుకుంటున్నా. సెట్ చేసుకొని మన వెహికల్ని హైడ్రాకి అనుకూలంగా అయితే పెడదాం. ఎందుకంటే మనకు డైరెక్ట్ అన్లోడ్ చేసి బయట అయ్యారు, డైరెక్ట్ లోపలికి అయితే తీసుకోగలరు. ఎందుకంటే రేపటి నుండి మనం తీసుకొచ్చిన వాటి పని కూడా స్టార్ట్ అయిపోద్ది. సో బండి అయితే మనం దానికి అనుకూలంగానే అయితే పెట్టేద్దాం. అసలు అయితే భయమైంది ఇవాళ అన్లోడ్ అవుతుందా కాదా అని. ఆల్రెడీ మనకు అయితే లోడింగ్ అయితే మాట్లాడేసుకున్నాం. సూపర్వైజర్కి అయితే ఫోన్ చేసి సాగబొట్టిన వాళ్ళని అయితే. ఎందుకంటే అన్లోడ్ కాకపోతే ఇప్పుడు వాళ్ళకు కూడా వెయిటింగ్ ఛార్జ్ అయితే పే చేయాల్సిందే వాళ్ళు. ఇవాళ మనం పొద్దుగాలు వచ్చినాం కాబట్టి మనకు అన్లోడ్ ఇవాళ కాకపోతే వెయిటింగ్ ఛార్జ్ తప్పకుండా పే చేయాల్సిందే. వెయిటింగ్ ఛార్జ్ డీటెయిల్స్కి వస్తే కొంతమంది 1500 ఇస్తారు, కొంతమంది 2000 ఇస్తారు, కొంతమంది 3000 ఇస్తారు. సో ఈ విధంగానైతే మనకు వెయిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే అన్ని ప్లేస్లలో ఒకే తీరుగానే అయితే ఉండదు, కాకపోతే మనమైతే డిమాండ్ చేయొచ్చు నేను ఇంత కావాలి అని అయితే మనం అడగొచ్చు. సో వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. సో మొత్తానికి అయితే ఫైనల్గా మనదైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోడింగ్ కూడా ఆల్రెడీ అయితే మాట్లాడేసి అయితే పెట్టుకున్నా. ఎక్కడికి మనకు కాటేదాని నుండి మనకు వరంగల్ అయితే ప్లైవుడ్ లోడ్ అయితే మాట్లాడుకొని పెట్టుకున్నా. ఈరోజు ఎండ మాత్రం బీభత్సంగా కొట్టింది. మధ్యలో ఒక 2 నిమిషాలు అంటే 2 నిమిషాలే, అది కూడా జస్ట్ ఒక జల్లు అయితే వచ్చిపోయింది. ఇదే టైంకి నేను ఇంటికి ఫోన్ చేస్తే మా ఊర్లో బీభత్సమైన వాన అయితే వస్తుందంట. సో ఈ విధంగానైతే ఇక్కడ వెదర్ కండిషన్ అయితే ఉంది. మరి రేపటి పొజిషన్ ఎట్లయితుందో. రేపు అసలే ప్లైవుడ్ లోడింగ్ వర్షం వస్తే మాత్రం సచ్చిందే గొర్రె.
కాబట్టి అదే భయం అవుతుంది. ఆ వెదర్ రేపు కూడా కొంచెం ఎండ కొడితేనే బెటర్ అన్నట్టు అయితే అనిపిస్తుంది. సో చూద్దాం మరి రేపటి రూపం లేదు కదా, సో ఎట్లుంటుందో ఏమో. మన బండి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. అన్లోడింగ్ అయిపోతే మనం డైరెక్ట్ నైట్ 11 ఆ టైం వరకు ఇక్కడనే ఉండిపోదాం. మళ్ళీ వేవ్ బ్రిడ్జ్లో కాటా పెట్టి చేసి ఎంటి బండి అక్కడనే పక్కన పార్కింగ్ వేవ్ బ్రిడ్జ్లోనే మనకు బండి పార్కింగ్ చేసుకోవడానికి అయితే వీలుగానే అయితే ఉంది. బండి అక్కడనే పక్క పెట్టుకొని నైట్ 11 ఒకటింటికి చిమ్మలంగా బయలుదేరి లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. బండి మొత్తం అన్లోడ్ అయినాక మన ఇరికిన పట్టు అయితే బయటకు అయితే వచ్చేసింది. సో దీన్ని నీట్గా అయితే మర్చేసుకుందాం. మర్చేసుకొని డైరెక్ట్ లోపలనే వేసుకుందాం బాడీలో, ఎందుకంటే మనకి ఇప్పుడు పైన వేసుకోవాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్నే లోడింగ్కి అయితే వెళ్ళిపోతాం కదా, సో డైరెక్ట్ బాడీలో అయితే వేసేసుకుందాం. దీన్ని మళ్ళీ ఊసిపోకుండా ఒక నవార్ పట్టెతోటి ఒక అటు కట్టేసి లోపల వేసుకుంటే అయిపోతుంది బాడీలో. మన బండి అయితే సక్సెస్ఫుల్గా నైట్ 9 వరకు అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. సో అన్లోడ్ అయిన బండి లోపల అయితే మంచి ప్లేస్ అయితే ఉంది. బండి యూ టర్న్ కాదు ఏ టర్న్ అయినా తిప్పుకోచాడ. సో బండి అయితే మొత్తం మలిపేసుకొని మనం ఇప్పుడు వే బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోవాలి. వే బ్రిడ్జ్ కూడా ఎంతో దూరం అయితే ఏం లేదు మనకు, దాని పక్కనే ఇప్పుడు మనకు సెంట్రింగ్ సంబంధించింది అయితే తయారవుతుంది కదా. సో దాని పక్కనే మనకు వే బ్రిడ్జ్ అయితే ఉంది. డైరెక్ట్ వెళ్ళి అందులో మన బండి వెయిట్ పెట్టేసుకొని ఆ పక్కనే మనకు పార్కింగ్, అంటే ఆ వే బ్రిడ్జ్లోనే దగ్గర దగ్గర ఒక 5-6 బండ్లు అయితే ఆపుకునే అంత ప్లేస్ అయితే ఉంది. సో అందులోనే మనం బండి ఆపేసుకొని అక్కడనే వెయిట్ చేసేస్తే అయిపోద్ది. నైట్ 1 అట్లా మనం కాటేదానికి అయితే బయలుదేరడం, ఎందుకంటే ఇక్కడనే ఇంత దోమలు ఉన్నాయి. కాటేదాన్ అంటే అది ఇండస్ట్రియల్ ఏరియా, ఎంతో దోమలు ఉంటాయో మరే. సో అందుకనే ఇక్కడనే పడుకుందాం అని అయితే ఫిక్స్ అయితే అయినా, అంటే పడుకుంటాం. 1 వరకు ఏమంటాం, ఆల్రెడీ టైం 9:30 అవుతుంది, ఇంకా ఫుడ్ అయితే తినలేదు. బండి అన్లోడ్ ఇక్కడ అయిపోయి మన వేబిజ్ ఎక్కించి పక్కకు పెట్టినాక మనం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకొని నిమ్మలాగా ఫుడ్ వచ్చినాక తినేసి అయితే చిన్న 1 అయితే బయలుదేరిపోదాం. సో బండి అయితే వేబిజ్ అయితే ఎక్కించేసినా మనకు ఎంత వెయిట్ వచ్చింది ఏంది అనేది అయితే వాళ్ళు అయితే చెక్ చేసుకుంటారు. సో మన వెయిట్ అయితే బరాబరే వస్తుంది, కాకపోతే ఎవరి నమ్మకం వాళ్ళది కదా. సో వెయిట్ అయితే పెట్టించేద్దాం, ఒక పని అయితే అయిపోద్ది. సో గైస్ టైం వచ్చేసి నైట్ 10 అయితే అవుతుంది. మన బండి అయితే ఇప్పుడే అన్లోడ్ అయితే అయిపోయింది. అన్లోడ్ అయిపోయి మనం వేబిజీ దగ్గరికి అయితే వచ్చినాం. పొద్దున వచ్చినాం కదా సేమ్ వేబిజీ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మన దాంట్లో ఎట్లాగో ఎలాంటివి ఉండవులే కానీ వాళ్ళకైతే నమ్మకం ఉండదుగా, మనం ఏం వాళ్ళ తాత చుట్టాలం కాదు కాబట్టి మనం వేబిజీలో వెయిటింగ్ చూపించుకోవడం అయితే తప్పనిసరి అన్నమాట. సో ఇప్పుడు అసలు ఇంకోటి నెక్స్ట్ ట్రిప్కి అయితే ఇక ఇప్పుడు ప్లాన్ చేయాలి. ప్రస్తుతానికి అయితే మళ్ళా జొమాటోలనే ఈసారి పొద్దున బిర్యానీ కదా ఈసారి పుల్కాలు అయితే ఆర్డర్ చేసుకున్నాం విత్ దాల్ మఖని. సో అది తినేసి ఇక చిన్నగా ఫోన్లు చేయాలి. మనకు తెలిసిన ఆఫీసులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, చాలానే ఉన్నాయి. అందులో ఎవరికో ఒకరికి అయితే ఫోన్ చేద్దాం, అంటే 4-5 ఫోన్ చేసి మనం చెప్పినాం అంటే మనకు రేపు ఏదైనా లోడ్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటే మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం అయితే లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతే సరిపోద్ది. ఇప్పుడు ఎట్లా 10 అవుతుంది, మనం వాళ్ళు ఒకవేళ లోడ్ చెప్పినా కూడా సిటీ లోపలికి పోవాల్సిన అవసరం అయితే రావచ్చు. కాబట్టి మనం చిన్నగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అనుకోండి 11-12 ఆ టైం వరకు అయితే మనకు రిప్లై అయితే వస్తుంది. మనం చిన్న 1-2 వరకు అయితే లోడింగ్ పాయింట్కి ఇక్కడ నుండి బయలుదేరితే అయిపోద్ది. సో ఈ విధంగానైతే ఈరోజు మనకి ఇక్కడ అన్లోడింగ్ అయితే మనం ఎంత తొందరగా వచ్చినామో అంత లేట్గా అన్లోడ్ అయితే అయిందన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఒక కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అండ్ బెల్ ఐకాన్ అలా పెట్టడం మర్చిపోకండి, ఓకేనా. ఏంది పప్పు కూర అని మళ్ళీ చికెన్ ముక్కలే అవపడతానే అని అనుకుంటారా, ఎందుకంటే మా బామ్మడిది వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిండు. ఆ తమ్ముడు వచ్చేసి ఇక్కడనే దగ్గర పట్లో ఉంటాడు, ఒక 6 డిస్టెన్స్లో. సో ఇక మనకు గెస్ట్ వచ్చిందంటే సుక్క ముక్క తెలంగాణలో కామన్ కదా, అంటే సుక్క లేదులే కానీ ముక్క అయితే ఉన్నది. మనకు పులకాలు ఇక సుక్క అక్కడ అవపడతాను చూడండి, టాటా వాటర్ బాటిల్. సో అదే మనకి ఇప్పుడైతే సుక్క. కాకపోతే మనం ఆర్డర్ చేసింది MRCB, కారం మాత్రం నార్మల్గా లేదు, అసలు దంచి కొడుతుంది.
సో మనం తినంగా మిగిలిన ఫుడ్ అయితే చాలానే ఉంది, ముక్కలు అయితే చాలానే ఉన్నాయి. మన పక్కనే చిమ్టూలు అయితే వెయిట్ చేస్తున్నారు లారీ దగ్గర. చిమ్టూలు అంటే తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్లో నార్మల్ రెగ్యులర్గా ఉండేటోళ్ళకంటే చిమ్టూ అంటే తప్పకుండా తెలుస్తుంది. సో ఒక రెండు రొట్టెలు కూడా ఉన్నాయి, ఆ రొట్టెలు కూడా మనం మొత్తం చింపి అంటే మొత్తం ఇట్లా చుంపేసి మనకు బాక్స్ అయితే ఒకటి ఉంది, ఆ బాక్స్లో అయితే వేసేద్దాం. మనకి ఈ సూప్ అయితే మరీ ఘాటు ఉన్నది, ఆ ఘాటు సూపు కుక్కలకు పెడితే మళ్ళీ వాటికి కూడా మణుతుందిగా తెల్లారి, ఆల్రెడీ మాకే మణుతుందేమో అని భయం అవుతుంది. సో అందుకనే ఆ సూప్ వేయకుండా ఓన్లీ ముక్కలు రొట్టెలు అయితే తీసేసుకొని అయితే చిమ్టుకు అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నా. సో మీరు కూడా మీరు తినగా మిగిలిన ఫుడ్ అనవసరంగా పడేసే బదులు ఊర కుక్కలు ఉంటాయి కదా, సో ఊర కుక్కలకు అయితే పెట్టుకోండి, పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం మనం సిటీలలో కానీ ఎక్కడైనా కానీ కుక్కలు చిన్నపిల్లలను కానీ పెద్దవాళ్ళని కానీ కరవడం ఎమ్మడి వాడడం అలాంటివి అయితే చూస్తున్నాం. సో వాటికి కరెక్ట్ ఫుడ్ దొరకకనే అవి అయితే ఈ విధంగా బిహేవ్ అయితే చేస్తున్నాయి. సో మీరు తిన్న దాంట్లో మిగిలిన కొంచెం అట్లా వాటికి వాటి ఆకలి తీరిస్తే అవి మిమ్మల్ని ఎందుకే ఉంటాయి. సో కుక్క విశ్వాసం గురించి అయితే మనం చిన్నప్పటి నుండి అయితే చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి ఫుడ్ పెట్టి చూడండి ఎంత విశ్వాసం చూపిస్తాయో. అది నేను పెట్టిన ఫుడ్ కూడా ఏందో అనుకొని భయపడకుండా తినకుండా దూరం దూరం పోతుంది. సో మొత్తానికైతే ఈ విధంగా చేయండి.